నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ టెంపుల్ సిటీలో పొలిటికల్ టెంపుల్ రన్ గేమ్ ఓ రేంజ్లో సాగుతుందా కష్టపడ్డ వారికి పదవులంటూ ఓ వర్గం వాదిస్తుంటే ఆ కష్టపడ్డ వాళ్ళెవరో మాకు తెలుసులేబ్బా అంటోందట మరో వర్గం పార్టీలోని రెండు వర్గాలు కొట్టేసుకుంటూ ఉంటే మధ్యలో కామ్గా వైసీపీ లీడర్స్ తమ పని తాము చేసుకుపోతున్నారట ఇంతకీ తిరుపతిలో ఏం జరుగుతోంది జనసేన ఎమ్మెల్యే వైసీపీ లీడర్స్ కి పెద్దపీట వేస్తున్నారు అన్నది నిజమేనా ఎన్నికలకు ముందు తిరుపతి రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో రకరకాల మలుపులు తిరిగినా ఫైనల్ గా అభ్యర్థి ఫిక్స్ అయ్యాక కూటమి పార్టీలన్నీ కలిసి పనిచేశాయి ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలిచారు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కానీ తీరా గెలిచాక ప్రత్యేకించి జనసేన నేతల మధ్య ఆ స్ఫూర్తి లోపించిందన్న టాక్ మొదలైందే నియోజకవర్గంలో ఎవరికి వారుగా వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీ కేడర్లోనే గందరగోళం పెరుగుతోందనంటున్నారు నామినేటెడ్ పదవుల వ్యవహారమే అందుకు కారణమన్న మాట గట్టిగా వినబడుతోంది ఆ పోస్టుల కోసం ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు నాయకులు అయినా సరే ఆ విషయాన్ని గమనించకుండా సంప్రదింపులు లేకుండా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనదైన ధోరణలో వెళుతున్నారన్న అసంతృప్తి జనసేన వర్గాల్లో పెరుగుతున్నట్టుగా చర్చ జరుగుతోంది అలాగే వివిధ కార్యక్రమాలకు ఎవ్వర్నీ ఆహ్వానించటం లేదట ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి దగ్గరకు సాధారణంగా బదిలీల కోసం వస్తూ ఉంటారు నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగులు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగికి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ ఛాన్స్ ఇవ్వలేదన్న అసంతృప్తి ఆ వర్గంలో కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది అన్నిటికీ మించి ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికల్లో గెలిచాక తన పంచన చేరుతున్న వైసీపీ నాయకులకే ప్రాధాన్యమివ్వడం వారికి పదవుల కోసం సిఫార్సులు చేయడాన్ని జనసేన స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న టాక్ నడుస్తోంది లోకల్ గా రుయాలో ఓ పోస్టు కోసం ఏకంగా వైసీపీ నాయకుడికే సిఫార్సు చేశారన్న విషయం తెలుసుకుని ఓ రేంజ్లో మండిపడుతున్నారట తిరుపతి టీడీపీ జనసేన లీడర్స్ ఐదేళ్లుగా అనేక ఉద్యమాలు చేస్తూ కేసులు పెట్టించుకుని నానా ఇబ్బందులు పడిన తమను కాదని ఎమ్మెల్యే నామినేటెడ్ పోస్టుల విషయంలో కొత్తదారులు వెతుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసిందే అలాగే ఎమ్మెల్యే ఆధిపత్య పోరుకు తెరలేపుతున్నారన్నది మరో విమర్శ పార్టీ పెట్టినప్పటి నుంచి తిరుపతి జనసేనంటే హరిప్రసాద్ కిరణ్ రాయల్ రాజారెడ్డి లాంటి నేతలే కనిపించేవారు ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఆరని స్థానికంగా తమ ప్రాబల్యం తగ్గించాలని చూస్తున్నట్టుగా అనుమానిస్తున్నారట సదరు లీడర్స్ దీంతో మాకు ఎమ్మెల్యేతో పనిలేదు పార్టీనే ముఖ్యమంటూ తమదైన శైలిలో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది తుడా చైర్మన్ లేదా టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవాసిస్తున్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలైతే ఓ అడుగు ముందుకేసి తిరుమల కొండపై మఠాల వ్యవహారం మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజు అక్రమాలపై దర్యాప్తు జరిపించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు కానీ అందులో ఎక్కడా ఎమ్మెల్యే ఆరని ప్రస్తావం లేదు అలాగే పసుపులేటి హరిప్రసాద్ వర్గం నేరుగా ఆందోళన నిర్వహించుకున్నా పార్టీ పెద్దల దగ్గరున్న పరపతితో పోస్టుల కోసం పైరవీలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది దీనిపై ఎమ్మెల్యే ఆరని ఓపెన్ గా ఫైర్ అవ్వడం మరింత కాకరేపుతోంది అలాగే తాజా కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కిరణ్ రాయల్ మధ్య మాటామాటా పెరగడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు దీనిపై పార్టీ పెద్దలు కూడా ఆరా తీసినట్టుగా సమాచారం ఇలా పదవులు గుర్తింపు కోసం పాత జనసేన నేతలు ఆరాట పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం కూల్ కూల్ నాకంతా తెలుసు అందరికీ న్యాయం చేస్తానని అంటున్నారట అలా అంటూనే వైసీపీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నది కూటమి నేతల ఆరోపణ ప్రాథమిక దశలోనే దీనికి చెక్ పెట్టకుంటే ముందు ముందు ముదిరి మరీ ఇబ్బందికరంగా తయారవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తిరుపతి జనసేన వర్గాల్లో